నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ కుద్రద్దీన్, టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ మెదక్ నుంచి. ఏం ప్రోగ్రామ్ సార్? ఈ కరోనా వైరస్ను అరికట్టడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తాము. అవేర్నెస్ రాకుండా ప్రాక్టికల్గా మేము ప్రజలకు ప్రజలకు కంటిన్యూ చేస్తాం. ఇట్లా మనము కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాలి, వైరస్ నుంచి ఎంత దూరం ఉండాలి మనము. మనమే కాదు, మేము చెప్పిన వాళ్ళతో కూడా, మేము చెప్పిన వాళ్ళు కూడా వేరే వాళ్ళు చెప్పినట్టు మేము అవేర్నెస్ అలా మేము వాళ్ళకి చెప్తున్నాం. మేము వైరస్ నుంచి ఎంత దూరం ఉండాలి, జాగ్రత్త ఏంటి, పోలీసు వారి యొక్క సూచనలు ఏంటి, వైద్య శాఖ నుంచి సూచనలు ఏంటి, మున్సిపాలిటీ నుంచి సూచనలు ఏంటి అనేది మేము వాళ్ళకి చెప్తున్నాం సార్. మా ఫౌండేషన్ ఆధ్వర్యం అవసరం ఇది మా ఫౌండేషన్ ఆధ్వర్యం సార్. అవునండి, మేము అంటే ఫ్రమ్ ద పాస్ట్ 15 ఇయర్స్ అబీర్ వెటరీన్ సర్వీసెస్ ఒక అంటే ఇది ఒక పూర్ అండ్ నీడి, ఎవరైతే అవసరత ఉన్నదో బీద వారికి మేము ఎక్కువ మేము మా యొక్క సర్వీసెస్ ఇస్తుంటాము. ఏదైనా విపత్తు అలాగే ఏదైనా యాక్సిడెంట్స్ కానీ, వరదలు ఫ్లడ్స్ వచ్చినా కూడా, ఇటువంటి కరోనా వైరస్ ఏదైనా కూడా, ఇది ఎమర్జెన్సీ, ఇది చాలా డేంజర్ వైరస్, ఇది దీని విషయంలో మేము ప్రజలకు అవగాహన ఇస్తూ ఒక కూరగాయల మార్కెట్లో చాలా కంట్రోల్ చేస్తున్నాము. ఇది సిఐ గారు మరియు పల్లె జితేందర్ గారు చైర్మన్ గారు మమ్మల్ని అంటే ఆదేశించారు. మీరు దయచేసి మీరు ఉండాలా, మీ సర్వీసులు ఉండాలంటే మేము వారి ఆదేశాల అనుసారంగా మేము ప్రజలకు మేము సర్వీసెస్ ఇస్తున్నాం ఇక్కడ. అవునండి, మామూలుగా చేతులు కట్టుకోవాలా, ఎవ్రీ 20 మినిట్స్కు చేతులు కట్టుకోవాలని చెప్పడం కాకుండా, మేము కూరగాయల మార్కెట్లోకి వచ్చేవారు అక్కడ చేతులు కాళ్ళు కడుతున్నారు సార్. వాటర్ ట్యాంక్ పెట్టేమో శానిటైజర్స్ ఉన్నాయి, వాషింగ్ సోప్స్ ఉన్నాయి, హ్యాండ్ వాష్ చేసుకోవాలా, కొన్ని టిష్యూస్ కూడా పెట్టాం మేము అక్కడ. అవి కడుక్కొని లోపలికి వచ్చేసేసి సామాజిక దూరం మెయింటైన్ చేయాలా, ఖచ్చితంగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేపిస్తాం. ఒకరికొకరు దగ్గర ఉండకుండా కనీసం 2.5 మీటర్ల దూరంలో ఉండి కూరగాయలు కొనిపిస్తున్నాం. అలాగే కూరగాయలు అమ్మే వాళ్ళకు కూడా మేము మాస్కులు ధరించాలా, వచ్చేవారికి మాస్క్ ధరించాలని చెప్పాలని కూడా మేము చెప్తున్నాం. ఈ మాస్కులు అనేది ఈ స్టార్టింగ్ స్టేజ్లో 50% మాత్రమే తెలియక వాళ్ళు కొంతమంది కట్టుకుని వచ్చారు, కొంతమంది కట్టుకోకుండా వచ్చేవారు. వాళ్ళకు మేము ఇప్పుడు 70% అయింది, 70% మాస్కులు కట్టుకుని వస్తున్నాం. అన్నా కొద్దిగా దయచేసి పిల్లలను తీసుకురావద్దాం, ఇక్కడ పెట్టండి, ఇక్కడ కూర్చోబెట్టండి, తీసుకురావద్దు చిన్నపిల్లలకి. మరియు ముఖ్యంగా ఇంటి వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబంలో ఉండేసి అనేది మేము బాగా అవగాహన చేస్తున్నాం. ఇంటి బయట లాక్డౌన్ ఉంది, బయటకు రాకుండా ఎవరే కానీ ఎంత ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే బైక్ మీద ఒక్కరే రైడింగ్ చేసుకుంటూ రావాలా, ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు రాకుండా ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు హాస్పిటల్స్ కానీ మెడికల్ షాప్స్కి రావాలా. మరియు ఎవ్రీ 1/2 అవర్ కోసం చేతులు కడుకోవాలి బయటకు వస్తే. మరియు మనం మార్కెట్ చేసిన తర్వాత ఇళ్ళలోకి పోయేసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుకు, అవసరమైతే స్నానం చేసుకొని లోపలికి వెళ్ళాలి. పక్కింటి వాళ్ళని కూడా మనం లోపలికి పిలుచుకోవద్దు, మనం కూడా పక్కింటికి కూడా వెళ్ళకూడదు. మరి ముఖ్యంగా గవర్నమెంట్ సూచనలు ఏమిస్తుందంటే, ఎవరే కానీ మాస్కులు ధరించకుండా, నిన్నటి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి వైద్య శాఖ నుంచి, మాస్కులు ధరించకుండా బయటకు రాకూడదు. ఈ రెడీమేడ్ మాస్కులు కాకుండా కాటన్ మాస్కులు కుట్టేది మాత్రమే ధరించాలా. ఒకవేళ మాస్క్ లేని పరిస్థితుల్లోనూ మనం కర్చీఫ్ కానీ రుమాల్ కానీ ధరించుకోవాలా. ఒక మాస్క్ లైఫ్ వచ్చేసేసి ఒకటే టైం ఉంటుందండి, సింగిల్ యూజ్ అది, మళ్ళీ మనం వాడకూడదు. ఒక కాటన్ అయితే మాత్రం మనము వాష్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.